श्री चौड़ेश्वरी ज्योतिषालयं प्रमुख मांत्रिक ज्योतिषुलु कालिकादेवी आराधकुलु प्रधान तांत्रिक श्री एम के शास्त्री गारु मी जीवित संपूर्ण भविष्यत्तु तेलुपगलरु मीकु एटुवंटि समस्यलु उन्ना कालिका दैवशक्ति पूजल द्वारा परिहारं चेयगलरु स्त्री पुरुष वशीकरणं 100% ग्यारंटी दूर प्रांताल वारिकि फोन द्वारा तेलुपगलरु फोन नंबर 8050745121 ఎవరు అవునన్నా కాదన్నా కుంభరాశి జాతకుల యొక్క జీవితంలో అక్టోబర్ మాసంలో ఒక వ్యక్తి వల్ల వారి జీవితం అనేది మారబోతుంది. మరింతకు కుంభరాశి జాతకుల యొక్క జీవితంలో ఏ వ్యక్తి ద్వారా మార్పు అనేది రాబోతోంది, అదే విధంగా ఎలాంటి మార్పు రాబోతోంది, ఈ విషయాలన్నిటినీ కూడా కులంకుశంగా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది. కుంభరాశి రాశిచక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1వ, 2వ, 3వ పాదాల్లో జన్మించినటువంటి వారు కుంభరాశిలోనికి వస్తారు. ఈ రాశి వారికి అధిపతి శని. ఈ యొక్క శని ప్రభావంతో కుంభరాశి వారి యొక్క జాతకం చాలా మారబోతుందని చెప్పుకోవాలి. కెరియర్ పరంగా వీరు కొంత ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ కూడా ఉద్యోగం లేదా ఉద్యోగం చేసేటటువంటి స్థానంలో వీరికి ఊహించని మార్పులనేవి రాబోతూ ఉన్నాయి. వీరు చేసేటటువంటి పనంతా కూడా పై అధికారులు మెచ్చుకునే విధంగా ఉంటుంది. ఇప్పటి వరకు వీరికి వీరి యొక్క సహోద్యోగుల నుంచి మంచి సహకారం లభించక చాలా వరకు వెనుకంజ వేస్తూ వెనకడుగున ఉండిపోయారని చెప్పుకోవచ్చు. వారి వారి యొక్క జీవితంలో ముందుకు వెళ్లడం కోసం పడే కష్టమంతా కూడా ఎప్పటికీ వృధా అయిపోతోంది అని మానసికంగా చాలా కృంగిపోయి ఉండవచ్చు. కానీ ఇప్పుడు మాత్రం అనుకోని రీతిగా ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు. వారి స్నేహం ద్వారా మీ యొక్క ఆలోచన విధానంలో మార్పు రాబోతోంది. తద్వారా ఉద్యోగం చేసేటటువంటి చోట చుట్టుపక్కల మీతో ఉన్న వారందరితోటి అంటే సహోద్యోగులతోటి మీకు చక్కటి సహకారం అనేది లభించబోతోందని చెప్పుకోవచ్చు. తద్వారా మీరు మీ యొక్క పని ఒత్తిడిని కూడా తగ్గించుకునేటటువంటి క్రమం మీకు మొదలు కాబోతోంది. కెరీర్ కి సంబంధించినటువంటి ప్రధాన నిర్ణయాలనేవి మీరు వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే ఓపిక్ గా ప్రయత్నించడం అనేది చాలా చాలా మీ జీవితానికి అవసరమని చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు ఎవరైనా వ్యక్తులతో కమ్యూనికేట్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ఎందుకంటే ఈ మాసంలో మీ మాట మీకు చాలా చాలా ఇబ్బందులు తెచ్చిపెట్టే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఆనందంతో మీ మనస్సు నిండిపోబోతోంది. మీ ఉద్యోగం చేసే చోట మీకొచ్చేటటువంటి ప్రశంసలు మిమ్మల్ని నిజంగా ఆకాశానికి ఎత్తిస్తాయి. అందుకోసమే మీ మనస్సు కొంచెం సంతోషంతో ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మాట తడబడుతుంది. కాబట్టి మాటని పొదుపుగా వాడండి. అలా వాడడం వల్ల ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా మీరు జాగ్రత్త పడ్డవాళ్ళు అవుతారు. మీ పై అధికారులతో కొన్ని కమ్యూనికేషన్ సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు కోల్పోయిన స్థానాన్ని మరియు కీర్తిని తిరిగి పొందడానికి కష్టపడి పనిచేయడానికి ప్రయత్నించండి. ఆర్థిక పరంగా చూసుకుంటే సాధారణంగా అంటే రెగ్యులర్ గా ఉండేదానికంటే కొంచెం బాగుండబోతోంది. ఆదాయాలు మరియు ఖర్చుల మధ్య సమతుల్యత మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అనవసర కారణాల కోసం మాత్రం డబ్బు ఎట్టి పరిస్థితుల్లో ఖర్చు చేయవద్దు. చేతిలో ఉన్నాయి కదా అని మీరు గన గబగబా ఖర్చు పెట్టారంటే ఆ అవసరానికి మాత్రం మీరు ఎవరో ఒకరి దగ్గర చేయిచాచాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు ఆదాయం బాగుండబోతోంది. కాబట్టి ఖర్చుల్ని కూడా ఇంకా తగ్గించుకుని మిగిలే డబ్బుని జాగ్రత్త చేసుకోండి. అత్యవసర పరిస్థితులకు మాత్రమే వాడుకోవడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం ద్వారా రూపాయి కోసం వేరే వాళ్ల దగ్గరకు వెళ్లి మనం అప్పు తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా మనం చేసుకోగలుగుతాం. ఇక అనవసరమైన ఆరోగ్య సమస్యల్ని నివారించడానికై సరైన విశ్రాంతి తీసుకోవడం అనేది చాలా అవసరం. ఈ కుంభరాశి జాతకులు ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళకి విశ్రాంతి కూడా ఎక్కువగానే అవసరం. ఈ విశ్రాంతి విషయంలో కూడా నిర్లక్ష్యం చేయకుండా అలక్ష్యం చేయకుండా సమయానికి నిద్రించడం, సమయానికి లేవడం, అవసరమైనప్పుడు కాస్త ఎక్కువసేపు విశ్రాంతి పొందడం అనేది చాలా అవసరం. లేని పక్షంలో మీరు ముందంజ వేయడానికి పడవలసినటువంటి శ్రమలో మీరు నీరసించిపోతారు. కుటుంబ పరంగా మీ జీవిత భాగస్వామి వారి పనులలో విజయం సాధించడం జరుగుతుంది. వీరిలో కొంతమంది కొత్త ఉద్యోగం కోసం వెతుకుతున్నటువంటి వారు ఉన్నారు. అలాంటి కుంభరాశి జాతకులకు ఈ నెల మెరుగ్గా ఉండబోతోందని చెప్పుకోవచ్చు. వీరు ఎప్పటినుంచో జాబ్ కోసం చూస్తూ ఉన్నట్లయితే జాబ్స్ రావడం అనేవి జరుగుతాయి. ఎప్పుడో మీరు అప్లికేషన్ పెట్టుకున్నటువంటి కంపెనీస్ నుంచి మీకు కాల్స్ వచ్చేటటువంటి అవకాశాలున్నాయి. అదే విధంగా ఇప్పటి వరకు
అసలు ఉద్యోగ ప్రయత్నం చేయని వారు కనుక ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టారంటే తప్పకుండా సక్సెస్ కాగలుగుతారు. ఊపిరితిత్తులు లేదా మెడ సంబంధించినటువంటి సమస్యల కారణంగా కుటుంబ సభ్యులలో ఒకరికి కొంత చికిత్స చేయించవలసిన అవసరత కనిపిస్తుంది. వ్యాపారస్తులు తమ వ్యాపారంలో విజయం సాధించేందుకు కష్టపడాల్సి ఉంటుంది. మీ వ్యాపార భాగస్వామితో కొంత సమస్య ఉండేటటువంటి సూచనలు ఉన్నాయి. జాగృతగా ఉండండి. అమ్మకాలలో ఆకస్మిక పతనం కూడా మీకు సూచించబడుతోంది. కాబట్టి మీరు ముందు చూపుగా జాగృతగా ఉండడం చాలా మంచిది. మీ వ్యాపారంపై ఎక్కువ దృష్టి పెట్టడం అనేది పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టకుండా తగు మొత్తంలో మాత్రమే పెట్టుబడులు పెడుతూ ముందుకు వెళ్ళడం అనేది చాలా అవసరమని చెప్పుకోవాలి. ఇక ఈ కుంభరాశి వారు విద్య కంటే కూడా వినోదంపైనే ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల విద్యార్థులకు కొంత సాధారణ సమయం అనేది ఉండబోతుంది. వారు చేసేటటువంటి అధ్యయనాల్లో మెరుగైన ఫలితాన్ని పొందడానికి మీ అధ్యయనాలు ఏకాగ్రతతో ఉంచడానికి ప్రయత్నించాలి. వినోదానికి తక్కువ సమయాన్ని కేటాయించాలి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు. ఇక కుటుంబపరమైన జీవితం కూడా బాగుండబోతుంది. జీవిత భాగస్వామితో కొంత అసహన పరిస్థితులు అనేవి ఏర్పడబోతూ ఉన్నాయి. వాటిని చాకచక్యంగా జాగ్రత్తగా అధిగమించండి. తద్వారా మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతూ ఎంతలా మీ యొక్క సమయాన్ని వృధా చేసుకున్నారు, మీ భాగస్వామితో మీరు ఎంతలా దూరంగా ఉండి వారిని బాధ పెట్టి మీరు బాధపడ్డారో అర్థమవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పరిస్థితులకు మీరు మళ్లీ తావివ్వకండి. ఇప్పుడు ఏదైతే మీరు రిపేర్ చేసుకుంటారో అది ఖచ్చితంగా మీ జీవితాంతం మీకు తోడుగా ఉంటుంది. ఎందుకంటే జీవిత భాగస్వామితో ఉన్నటువంటి చిన్న చిన్న పొరపొచ్చాలన్నింటినీ కూడా మీరు క్లియర్ చేసేసుకోండి. ఇక అదే విధంగా ఈ కుంభరాశి జాతకుల జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నారని చెప్పుకున్నాం కదా, ఆ వ్యక్తి వీరి యొక్క స్నేహంతో వారి జీవితాన్ని ముందుకు తీసుకెళ్లబోతూ ఉన్నారు. వారు వీళ్లతోటి అంటే కుంభరాశి జాతకులతోటి స్నేహం చేయబోతూ ఉన్నారు. వారితో స్నేహం అనేది మొదలైన దగ్గర నుంచి ఆడవాళ్లైనా మగవాళ్లైనా ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు, కానీ స్నేహం రూపంలో మీకొచ్చేటటువంటి ఆపన్న హస్తమని చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తి మీ జీవితాన్ని చాలా వరకు ప్రభావితం చేయబోతూ ఉన్నారు, మార్చబోతూ ఉన్నారు. వారి ద్వారా వారి ఆలోచన విధానాలు మీకు నచ్చి ఆ ఆలోచన విధానాలకు మీరు చక్కగా ఇంప్రెస్ అవడమే కాకుండా వాటిని ఆచరణలో పెట్టేటటువంటి ఆలోచన చేస్తారు. తద్వారా విజయాన్ని కూడా పొందుతారు. అయితే ఎప్పుడు ప్రపంచోక్తి ఏంటి అంటే ఒక వ్యక్తిని గుడ్డిగా నమ్మకండి అని. అలా ప్రతి ఒక్క విషయంలోనూ బయట వాళ్ల దగ్గర ఖచ్చితంగా మీరు ఆలోచించాలి. కాబట్టి వచ్చిన వ్యక్తిని మీరు నమ్మద్దు అని కాదు, కానీ పూర్తిగా గుడ్డిగా నమ్మకండి. వాళ్ళు చెప్పింది మీరు చెయ్యాలి అని మీరు అనుకున్నప్పటికీ కూడా మీరు చేసే ముందు మాత్రం ఒకటికి 10 సార్లు ఆలోచించండి. వ్యాపార అభివృద్ధి కోసం ఒక మంచి సలహా వాళ్ళు ఇచ్చినప్పుడు దాన్ని తీసుకోండి, కానీ మంచి చెడులను అంటే లాభ నష్టాలన్నింటినీ కూడా ముందే బేరీజు వేసుకోండి. పాజిటివ్ సైడ్ నుంచే కాకుండా నెగిటివ్ సైడ్ నుంచి కూడా ఆలోచించి నెగిటివిటీ వల్ల వచ్చేటటువంటి ఫలితం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మీరు ఒక ఆన్సర్ తెచ్చుకున్న తర్వాత, సో పెట్టుబడి పెట్టినా మనం రాణించగలుగుతామనుకుంటేనే వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టండి, ఉద్యోగ మార్పిడి అనేది చెయ్యకూడదు. ఒకవేళ మీ స్నేహితుడు మంచి సలహా ఇచ్చాడనిపిస్తే చెయ్యాలి అనుకున్నా కూడా మంచి చెడులను ఎక్కువగా ఆలోచించి మీరు ముందుకు వెళ్లడం చాలా అవసరం. మరి చూసారు కదా అక్టోబర్ మాసంలో కుంభరాశి జాతకుల యొక్క జీవితంలో వచ్చేటటువంటి వ్యక్తి ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతున్నాడో, అదే విధంగా వాళ్ల వల్ల వీళ్ళు ఏ విధంగా ఎలాంటి మార్పులు చోటు చేసుకోవడానికి వారి జీవితానికి అవకాశం ఇవ్వబోతున్నారు. మరి మీది కుంభరాశి అయితే వెంటనే వీడియోకు ఒక లైక్ చేయండి. శుభముయాత్. వీడియో నచ్చితే ఇతరులతో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.